రాయకల్ మండలం బోర్నపల్లి గ్రామంలో గోదావరి వద్ద కుర్రు అనే ద్వీపంలో 9 మంది కౌలు రైతులు చిక్కుకున్నారు. వారిలో 3 మహిళలు కూడా ఉన్నారు. కౌలు రైతులు వల్లే రఘునాథరావు, రంగారావు, దేవిదాస్, సాహెబ్రావు, కొమరే విజయ్, డొక్క కార్తీక్, సత్యభామ, విజయ, సునీత తదితరులు ఉన్నారు. కాగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, పలువురు ప్రజాప్రతినిధులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం చేస్తున్న సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. జగిత్యాల నియోజకవర్గము బోర్నపల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు బోర్నపల్లి శివారు కుర్రు ప్రాంతంలో గోదావరి నది మధ్యలో చిక్కుకుపోగా ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ, శాసనసభ్యులు సంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకోగా సహాయక చర్యలు ప్రారంభించారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ప్రజాప్రతినిధులు వర్షాల నేపథ్యంలో ప్రజలను హెచ్చరిస్తున్నారని, సూచనలు చేస్తున్నారని, అయినా రోజువారి వ్యవసాయ పనిలో భాగంగా బోర్నపల్లికి చెందిన కూలీలు యథావిధిగా పనులకు ఉపక్రమించడంతో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వద్ద ఉధృతి పెరగడం వల్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడికి పంపించారు. సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో సైతం అత్యధిక వర్షాలు కురవడం, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు త్వరగా నిండడం, గేట్లు ఎత్తివేయడం ద్వారా రానున్న ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన అధికారులు మంగళవారం సహాయక చర్యలు చేపట్టడం ప్రారంభించారు. మళ్ళీ అది మొత్తం షేక్ అవుతుంది ఫోటో. ఈ గోడ రాకుంటుంది శ్రీకర్ పెద్ద కెమెరా అవుతుంది. అత్త ఒక ఫోటో తీసుకుంటే ఆల్ మన క్యాబ్ లేదా దీనికి? మార్నింగ్ సార్. మళ్ళీ
ఇంత రిస్క్ రాలేదు ఏమీ లక్ష్యం రాలేదు సార్ మేము నిర్ధారణ చేయడానికి ఇలా కుర్రీ వచ్చినాం సార్ వచ్చినాక అనుకోకుండా గంగా వచ్చేసరి ఆగినాం సార్ మాకు రేటు ఎలాకుండా ఉన్నాం సార్ ఇక ఎట్లయినా మీరే సహాయం చేస్తారని మీకు చెప్తున్నాం సార్ ఇక జైత్యాల నియోజకవర్గానికి సంబంధించిన బోర్లపల్లి రెవెన్యూ పరిధిలో పూర్వనే చిన్న ద్వీపం లాంటిది ఉన్నది. అక్కడ దాదాపు 150 ఎకరాలు వ్యవసాయం జరుగుతుంది. కొంతమంది వ్యవసాయ కూలీలు, దాదాపు 9 మంది వ్యవసాయ కూలీలు గత కొన్ని రోజులుగా అక్కడ ఉంటా ఉన్నారు. సహజంగా అక్కడ ఉండడము, వ్యవసాయం చేసుకోవడము, అవసరమైతే 5 రోజులు 10 రోజులు ఉండడానికి కూడా పంట సామాన్లు అవైలబుల్ ఉంటాయి. మరి అనుకోకుండా ఊహించని విధంగా ఈ వర్షాలు రావడం, వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం హెచ్చరించింది కానీ మొదటి నుంచి వారు అలవాటు ఉన్నవారు కొన్ని రోజులు వస్తుంది తగ్గుతుంది అనే భావనతోటి అక్కడే ఉండిపోవడం జరిగింది. అనుకున్న విధంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఇంత తొందరగా నిండడం, పైనుంచి మహారాష్ట్రలో వర్షాలు ఎక్కువ పడి దాదాపు ప్రతిరోజు 4 లక్షల పైన క్యూసెక్ల నీళ్లు రావడంతో మొత్తం గేట్లు ఎత్తివేయడం వల్ల గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది. ఇప్పటికి కూడా పూర్తి డేంజర్ స్థాయిలో లేరు కానీ ముందు జాగ్రత్తగా వాళ్ళని అప్రమత్తం చేసి ఉంచడం జరిగింది. ఇక్కడ జిల్లా యంత్రాంగం మొత్తం మా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారి నేతృత్వంలో ఇక్కడ, అదేవిధంగా పక్కనే ఉన్న కడెం మండల్ ఖానాపూర్ నియోజకవర్గం వస్తుంది, అక్కడ నాయకులు రవీందర్రావు గారు, సర్పంచ్, మిగతా నాయకులు, ఇటు బోర్నపల్లికి సంబంధించిన వారు, రాయకల్ మండల తహసీల్దార్ గారు, మా డిఎస్పీ గారు అందరూ కూడా, అధికారులు అందరూ ఉన్నారు. మరి పరిస్థితి ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఆ 9 మందిని కాలినడకన కానీ ఏ విధంగా కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. రోజు రోజుకు గోదావరి ఉధృతి పెరుగుతుంది కాబట్టి ఇప్పటికే మా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు కూడా చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడడం, నేను కూడా ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి ఇన్ఫామ్ చేయడం, గౌరవ మంత్రివర్యులు కెటి రామారావు గారు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కొద్దిసేపట్లో రాబోతున్నాయి. రోడ్లు బాగాలేకపోవడంలో కొంత లేట్ జరుగుతూ ఉంది. ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన తర్వాత మరి బోట్ల ద్వారా వెళ్ళి తీసుకురావడమా, ఇంకా ఏమైనా అవసరం పట్టే హెలికాప్టర్తోనైనా కానీ వాళ్ళని రక్షించడానికి అన్ని విధాల ఈ ప్రభుత్వం సమాయత్తమై ఉన్నది. మరి ఇక్కడ శాసనసభ్యులు నేను, మా జెడ్పీటీసీ గారు, సర్పంచులు, మాజీ సర్పంచులు, ఇక్కడ సీనియర్ మాజీ జెడ్పీటీసీ రవీందర్రావు గారు, అధికారులు అందరం కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వీటిని పర్యవేక్షించి వాళ్ళని సేఫ్గా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాష్ట్రం